ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది ఈ నెల ఇరవై మూడవ తేదీన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇందుకు కారణం ఈరోజు ఉదయం సిఐడి నోటీసులు ఇచ్చింది చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళి అలాగే మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్రధానంగా ఫార్టీ వన్ సిఆర్పిఎస్ కింద నోటీసులు జారీ చేసింది సిఐడి అలాగే వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ వన్ సెవెన్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి ఇద్దరి మీద అనేది చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి నారాయణ మీద కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత కేసులు నమోదు చేశారు ఇరవై మూడవ తేదీన విచారణకు రావాలి అని చెప్పి కోరారు సిఐడి అధికారులు ఆరుగురు అధికారులు ఇంటికి వెళ్ళి మరీ ఈ నోటీసులు ఇచ్చారు అనేది విచారణ అనంతరం ఇప్పటికే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నాలుగు వేల యాభై ఎకరాల్లో అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది అవే ఆధారాలను సిఐడికి అందజేసింది ఆ ఆధారాలకు అనుగుణంగా ఆధారాల ఆధారంగా విచారణ జరిపిన తర్వాతే నోటీసులు ఇచ్చారు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేదానికి సంబంధించి మరొక్కసారి విచారణ చేసే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారిని అనేది అదే నేపథ్యంలో ఇరవై మూడవ తేదీన ఏం జరగబోతోంది విచారణకి సహకరించాలి అని చెప్పి అధికారులు కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకి సహకరిస్తారా చంద్రబాబు గారు లేని పక్షంలో ఏం జరుగుతుంది విచారణలో గనక ఒకవేళ ఆరోపణల్లో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారి అనుయాయులకు సంబంధించే రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది ప్రధానంగా ఆరోపిస్తోంది అంటే చంద్రబాబు గారు బినామీల లిస్టు ఇదంతా అని చెప్పి వైసీపీ చెబుతోంది అప్పట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆ లిస్టు కూడా బయట పెట్టడం జరిగింది ఆ తర్వాత సిట్ కూడా వేశారు స్పెషల్ ఇన్వెటిగే ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద విచారణ కూడా జరిపింది ఇప్పుడు తాజాగా సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇరవై మూడవ తేదీన విచారణకు హాజరవుతారా విచారణ అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చాలా ఉత్కంఠబద్ధమైన అంశంగా మారింది ఈ లోపల జరుగుతున్న ప్రచారం ఇరవై మూడవ తేదీ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి నారాయణని మాజీ మంత్రి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ మరి ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి మొత్తానికి ఈ అంశం అయితే ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి